నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. హాయ్ హిమ గారు. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. యాక్చువల్లీ చాలా తలనొప్పి హిమ, అది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఎందుకు వల్ల ఇలా వస్తుందంటే, అంటే హెడేక్ అంటే ఒక సైడ్ పార్ట్ తల ఒక భాగాన, లేకపోతే కళ్ళు లాగినట్టు అలా అనిపిస్తుంది. చాలా సింటమ్స్ హిమ, ఒక్కొక్కసారి మార్నింగ్ లేస్తూనే వస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువసేపు నిద్రపోయినా వస్తుంది. ఈ వన్ సైడ్, అది ఒకసారి లెఫ్ట్ సైడ్ రావచ్చు, ఒకసారి రైట్ సైడ్ రావచ్చు. ట్రిగర్ అవుతుంది, ట్రిగర్ అవుతుంది. కళ్ళు బాగా లాగేస్తున్నాయి, చెయ్యి నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, ఆ సైడ్ అంతా. ఓన్లీ హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే హెడేక్. ఇంకా మోర్ ఓవర్ వామిటింగ్ సెన్సేషన్. ఇంకా ఆ టైంలో నాకు లైట్ అస్సలు సెట్, లైట్ సౌండ్ ఇవన్నీ కూడా పడవు, అంటే ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఏమన్నా మీ యోగాలో ఏమన్నా నాకు యూస్ఫుల్ అయ్యేది? అయ్యో తప్పకుండా. సో ఈ సింప్టమ్స్ అన్ని చూస్తే మైగ్రేన్ సింప్టమ్స్ ఉన్నాయండి. సో మైగ్రేన్ వచ్చినప్పుడు ఈ హెడేక్, ఒక సైడ్ లాగేయటము, కళ్ళ నరాలు లాగేయటము, ఇలాంటివన్నీ వస్తాయి. సో ఫస్ట్ డాక్టర్ని వెళ్ళి మీరు కన్సల్ట్ చేసి అసలు ఎగ్జాక్ట్లీ ఏంటో చూసి దాని తర్వాత మనం మైగ్రేన్కి, ఒకవేళ ప్రాబ్లం మైగ్రేనే అయితే దాన్ని బట్టి మనం యోగాకి ఆసనాస ప్రాణాయామే ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయంగానే, అంటే డయాగ్నైస్ ఇంపార్టెంట్, డయాగ్నైస్ డాక్టర్స్ చేయాలి. సో దానికి సంబంధించింది యోగాలో ట్రీట్మెంట్స్ కానీ రెమెడీస్ కానీ ఉంటాయి. పర్మనెంట్ సొల్యూషన్ హిమ అంటే చాలా చోట్ల నువ్వు మైగ్రేన్ అంటే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే మైగ్రేన్ అంటే అసలు లైఫ్ టైం అంతా ఉంటుంది, ఇలా చాలా విన్నాను. ఎస్పెషల్లీ మా ఫ్రెండ్స్ మెడిసిన్ తీసుకుంటూ ఎన్నిసార్లు ఉన్నా కానీ దే ఆర్ నాట్ గెటింగ్ రిలీఫ్, బట్ దే విల్ గెట్ ఆ టైంలో మాత్రమే దే విల్ గెట్ రిలీఫ్. బట్ కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అని అంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మీ హిమ. అఫ్ కోర్స్ స్వప్న, మైగ్రేన్ ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే టు సమ్ ఎక్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ అనేది ఒక టెంపరీ సొల్యూషన్. సో మన బాడీలో నర్వస్ సిస్టమ్ అంతా కంప్లీట్గా రెండు భాగాలుగా డివైడ్ ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్, మన స్పైనల్ కార్డ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే నరాలు, బాడీలో ఉన్న నర్వ్స్ అన్నిటికీ మెసేజెస్ పాస్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్ తీసుకున్నాము, అదేం చేస్తుంది, కాసేపుడికి మన బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తాం ఇక్కడ పెయిన్ లేదు అనే భ్రమ కలిగిస్తుంది. అది ఎన్ని గంటలు? 4 గంటలు, 5 గంటలు. దాని తర్వాత మళ్ళీ రీఅక్కరింగ్ ఉంటుంది. సో మైగ్రేన్ పేషెంట్స్ లోపల నుంచి హీల్ చేసుకుంటా వెళ్ళాలి. అండ్ మైగ్రేన్కి చాలా రకరకాల రీజన్స్ ఉండొచ్చు. కొంతమందికి హెడేట్రీ అంటారు, ఎంతవరకు నిజమో అది మనకి ఇంకా తెలియదు, దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. కొన్ని టాబ్లెట్స్ మూలాన, స్టెరాయిడ్ టాబ్లెట్స్ మూలాన కూడా మైగ్రేన్ వస్తుంది. ఆల్కహాల్ యూసేజ్ మూలాన, ఈస్ట్రోజన్ లెవెల్స్ డ్రాప్ అవుతే కూడా, అంటే మెనోపాజ్ స్టేజ్ వస్తున్నప్పుడు అలా కూడా అవుతుంది. విపరీతమైన ఒత్తిడి, స్ట్రెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్. సో ఇవన్నీ కూడా ట్రిగరింగ్ పాయింట్స్ అన్నమాట. అలానే విపరీతమైన సౌండ్ వినపడ్డా, లైట్, బ్రైట్ లైట్ చూసినా, బాగా ఎండకి వెళ్ళినా కూడా మైగ్రేన్. చాలా కూల్గా ఉన్నప్పుడు కూడా హిమ, ఐఎమ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్, బాగా కూల్ ఏరియాస్లో ఉన్నప్పుడు కూడా నాకు హెడేక్ వస్తుంది. నువ్వు చెప్పే వరకు అది మైగ్రేన్ అని ఇప్పటి వరకు నాకు తెలియలేదు. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మనం నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేయాలి. ఓకే, నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేయటం వలన మనకు బాడీలో అంతా రిలాక్స్ అవుతుంది. అంటే నొప్పి వచ్చినప్పుడు, బాగా హెడేక్ వచ్చినప్పుడు అప్పుడు యోగా చేయాలి, ఇంకేదో రెమెడీ చేయాలంటే మనకి అంత టైం ఇవ్వదు, అది చాలా డిస్టర్బ్డ్గా ఉంటాం. చెయ్యో కాలో నొప్పి వస్తే, మజిల్ టేర్ కానీ ఏదైనా పెయిన్ వచ్చింది అనుకోండి, కట్ అయింది అనుకోండి, అది హీల్ అవుతే ఈజీ. అండ్ ఆ చేయి నొప్పి కదా పక్కన పెట్టుకుని వేరే పనులు చేసుకోవచ్చు. బట్ హెడ్కి సంబంధించిన ఎటువంటి నొప్పి వచ్చినా, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెడేక్స్ ఉన్నా కూడా మనకి ఏది తోచదు, చాలా రెస్ట్లెస్గా బిహేవ్ చేస్తుంటా ఉంటాం. సో ఈ నొప్పి ఉంది కదా, వేరే అదొకటి రెస్ట్ ఇచ్చి వేరే బాడీ పార్ట్స్ యూజ్ చేసి పనిచేస్తాక ఉండదు. సో అందుకోసమని మనం ఏం చేయాలి, పెయిన్ వచ్చినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, అప్పుడు రెస్ట్ ఇవ్వాలి. పెయిన్ లేనప్పుడు రెగ్యులర్ లైఫ్లో మనం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఓకే, ఎలాంటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే యూస్? నాడీ శుద్ధి ప్రాణాయామ, బ్రాహ్మరి ప్రాణాయామ, అలానే ముద్రలు కూడా. ఓకే, ముద్ర చూపిస్తాను నేను, ఒక సింపుల్ ముద్ర, అది మహాశీర్స్ ముద్ర అని అంటారు. దీని మీద ఒక సెపరేట్ ఎపిసోడే మనం చేసాము, బట్ ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఈ మహాశీర్స్ ముద్ర చేయటం వలన ఈ ముద్రని పెయిన్ కిల్లర్ ముద్ర అని కూడా అంటారు. సో పెయిన్ కిల్లర్స్ షుడ్ బి లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ మనం న్యాచురల్ గానే మనం హీల్ చేసుకోవాలి, లాస్ట్ ఆప్షన్
ఆప్షన్ ఈజ్ పెయిన్ కిల్లర్. సో అది ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తా. సో మన పంచభూతాలు మన ఫైవ్ ఎలిమెంట్స్ తోని బాడీ రన్ అవుతుంది. ఈ ఫైవ్ ఎలిమెంట్స్ తో మన బాడీ లోపల ఇంటర్నల్ హీల్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవాలి అంటే, ఇందాక నేను చెప్పాను కదా ఏదైనా ట్రిగర్ అయినప్పుడు బాగా హెడేక్ ఉన్నప్పుడు ఏం చేయకూడదు రెస్ట్ అని, బట్ ముద్ర వేసుకోవచ్చు. ఆసనాలు ఏమీ చేయకూడదు డిస్టర్బ్, అంటే మనం చేసే శక్తి కూడా మనకు ఉండదు. ఓకే మ్యామ్. సో ఇదేం చేయాలంటే థంబ్ ఫింగర్ బటన్ వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఈ మూడు కలిపి ఈ రింగ్ ఫింగర్ ఏదైతే ఉంగరం వేలు ఉందో ఇది కింద పెట్టాలి. ఇలా పెట్టడం మూలాన, సో దిస్ ఇస్ కాల్డ్ యాస్ మహర్షిర్స్ ముద్ర. ఈ ముద్ర 10 నిమిషాలు అలాగా మీరు ఇలా పడుకునన్నా చేసుకోవచ్చు, కూర్చునన్నా చేసుకోవచ్చు. ఇలా చేయటం మూలన ఇన్స్టెంట్ గా రిలీఫ్, అంతే మీరు చేశారు కదా ద సేమ్ థంబ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్. మనం ఇలా చేసేటప్పుడు ఏమైనా ప్రెషర్ ఇవ్వాలా లేకపోతే? అవసరం లేదు, స్లైట్ ప్రెషర్, మరి ఎక్కువ ప్రెషర్ పెద్ద అలానే లైట్ గా వదిలేదు. టిప్స్ టచ్ అవ్వాలి. సో ఇవేంటి అంటే మన ఫైవ్ ఎలిమెంట్స్ అని చెప్పాను కదా, ఇది ఫైర్ ఎలిమెంట్ అంటారు థంబ్ ఫింగర్ అంటే. ఇండెక్స్ ఫింగర్ అంటే వాయు, ఎయిర్. సో ఈ మిడిల్ ఫింగర్ స్పేస్, రింగ్ ఫింగర్ అంటే ఎర్త్ భూమి, ద లాస్ట్ ఫింగర్ ఏమో జల, ఓకే వాటర్ అని అర్థం. సో ఈ పంచభూతాలని బ్యాలెన్సింగ్, సో ఈ ఫైర్ ఎలిమెంట్, ఈ థంబ్ ఫింగర్ ఎయిర్ ఎలిమెంట్ మధ్యలో స్పేస్ ని పెయిన్ కిల్లర్ లాగా మన బాడీకి పనిచేస్తుంది. ఈ ఎలిమెంట్స్ ని లోపల మనల్ని స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. ఇది మనం పెయిన్ వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు, పెయిన్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు, ఉట్టప్పుడు చేసుకోవచ్చు. పెయిన్ అప్పుడు చేసుకోవటం వలన ఇంకొంచెం రిలీఫ్ ఎక్కువ వస్తుంది. సో పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, 10 నిమిషాలు పడుకుని ఎలానో పడుకుంటాం కాబట్టి ఆ చేయాలి. సో ఉట్టప్పుడు కూడా మనం చేయటం వలన ఆల్రెడీ నర్వస్ సిస్టమ్ కంప్లీట్, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఆ నర్వ్స్ ఎవరితో ఉన్నాయో అది రిలాక్స్గా ఉంటే అసలు మైగ్రేన్ ట్రిగర్ అవ్వదు. నరాలు ఎప్పుడైతే స్ట్రెయిన్ ఎక్కువ అవుతాయో, స్ట్రెస్ తీసుకోపోవటం, లైట్ తీసుకోవటం, పడటము, వీటి మూలాన ట్రిగర్ అవుతున్నప్పుడు, నరాలు ఎప్పుడైతే కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అవుతాయో అప్పుడే ట్రిగర్ అవుతుంది. సో ముందు నుంచి మనం నర్వ్స్ కామ్ డౌన్ చేసేవి అన్ని చేయటం మూలాన, అందుకే అంటారు కదా యోగా చేస్తే మీకు కోపం తగ్గుతుంది, రిలాక్స్ అవుతుంది అని అందుకే. సో దీంతో పాటు మనం ప్రాణాయామ చేసుకోవాలి, సింపుల్ బ్రీదింగ్, అది కూడా ఈరోజు నేను చూపిస్తాను. సో మీ బటన్ మాత్రం ఎవ్రీడే రెగ్యులర్గా ఎవ్రీడే చేసుకోవచ్చు, 10 నిమిషాలు చొప్పున. ఇమీడియట్లీ భోజనం తర్వాత కాకుండా టైం తీసుకుని మధ్యలో గ్యాప్ తీసుకుని కూడా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం స్వప్న బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది కూడా వెంటనే మైగ్రేన్ రాగానే కామ్ డౌన్ అవుతాకి కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, సో విత్ ద థంబ్ ఫింగర్ బటన్ వేలుతో రైట్ నాస్ట్రల్ని, కుడివైపు నాస్ట్రల్ని బ్లాక్ చేసి చాలా స్లోగా ఎడం వైపు నుంచి బ్రీద్ ఇన్, స్లోగా బ్రీద్ అవుట్, గాలి వదులు, అగైన్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ స్లోగా, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, అంతే స్లోగా, గాలి పీలుస్తూ గాలి వదులుతూ. చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది కదా. సో ఇమీడియట్ గా రిలీఫ్ ఇచ్చేస్తుంది, అలాగే ద అదర్ సైడ్ ఆల్సో. సో ఇది ఎన్నిసార్లు, ఎడం వైపు ఎన్నిసార్లు చేస్తే కుడి వైపు కూడా అన్నిసార్లు, 10 సార్లు అలా చేయొచ్చు. సో ఇది ఇమీడియట్ గా మనకి ఆ ట్రిగరింగ్ పాయింట్, అంత తల బద్దలైపోయి అంత హెడేక్ నుంచి కొంచెం ఇమీడియట్ గా రిలీఫ్ ఇస్తుంది ఈ ముద్ర. ఇదితో పాటు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. సో మైగ్రేన్ వచ్చినప్పుడు అలాగే స్పైసీ ఫుడ్ తినకుండా కొంచెం నార్మల్ ఫుడ్, డైట్ లో కూడా చేంజెస్ చేసుకోవాలండి. కాన్స్టెంట్ గా హెడేక్స్ వస్తున్నాయి అంటే మన ఫుడ్, అంటే సాత్విక ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో హెడేక్స్ అవి ఎక్కువ రావు. అంటే నాన్ వెజ్ తినకూడదు? నాన్ వెజ్ తినొచ్చు, బట్ ద వే ఆఫ్ కుకింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్ వెజ్ ఆ వెజిటేరియన్ తో సంబంధం లేదు, బాగా స్పైసీగా తింటే అది ట్రిగర్ అయిపోతుంది. సో స్పైస్ లేకుండా కొంచెం లో స్పైస్, లో ఆయిల్, హోమ్ ఫుడ్ తీసుకోవటం మూలన మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ మనం ప్రాణాయామ రెగ్యులర్ గా చేసుకుంటా ఉంటే, దీంతో పాటు నాడీశుద్ధి ప్రాణాయామ ఉంటుంది, అది కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అది మీరు ఇప్పుడు చూపిస్తారా? Yes, yes, ఇప్పుడు చూపిస్తా. నాడీశుద్ధి ప్రాణాయామకి నాసిక ముద్ర అంటారు, అంటే ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి ఎడం వైపు నుంచి పీల్చుకోండి, బ్రీద్ ఇన్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్ట్రల్, హోల్డ్, బ్రీద్ అవుట్ ఫ్రమ్ ద రైట్, కుడి వైపు నుంచి వదిలేయాలి. Again, we need to take this ring finger. Ring finger. అలాగే మళ్ళీ రైట్ నాస్ట్రల్ నుంచి పీల్చుకుని హోల్డ్, లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి వదిలేయాలి. దీన్ని ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీదింగ్ కూడా అంటారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే నాడులు రిలాక్సేషన్ చేస్తున్నాం.
లెఫ్ట్ నాస్ట్రల్ ఎప్పుడు మనం చల్లగాలిని ఎమిట్ చేస్తాం, రైట్ నాస్ట్రల్ నుంచి ఎప్పుడు హాట్ ఎయిరే వస్తుంది. సో బ్యాలెన్స్ ఆఫ్ దిస్ ఇస్ నాడి, నాడి శోధన ప్రాణాయామం అంటారు, నాడి శుద్ధి అంటారు. సో ఎప్పుడైతే బ్రీదింగ్ స్టార్ట్ చేసి మెడిటేషన్ చేస్తామో మైగ్రేన్ రివర్స్ అయిన వాళ్ళు, అంటే ఎంతటి మైగ్రేన్ ఉన్నా అసలు మైగ్రేన్ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళు, తగ్గిపోయిన వాళ్ళు కూడా చాలా మటుకు ఉన్నారు. అది సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా. సో నర్వస్ సిస్టమ్ని ఎప్పుడైతే కామ్ డౌన్ చేస్తాము, రిలాక్స్ చేస్తామో, ఆటోమేటిక్గా ఏది ట్రిగర్ అవ్వదు. ట్రిగర్ అవుతాక మనకి ఛాన్స్ ఇవ్వకుండా మనమే ముందుగానే ప్రొయాక్టివ్గా జాగ్రత్త తీసుకుంటాం. దాంతోపాటు మంచి ఆహారం, రైట్ లైఫ్ స్టైల్, ఒకటి కరెక్ట్ టైంకి లెగటం, సన్ రేస్, వాటర్ ఇంటేక్ తీసుకోవటం, డైట్ తీసుకోవటం, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, చిన్నపాటి ఎక్సర్సైజ్, వాకింగ్ అలాంటివి చేయటం వలన మైగ్రేన్ అంటూ మీకు ట్రబుల్ చేయదు, ఫ్యూచర్లో రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ హిమ గారు, మీరు మైగ్రేన్కి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నేను విన్నదానికి, మీరు చెప్పిన దానికి రియల్లీ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్, బికాజ్ నేను 2-3 times చేస్తేనే ఇట్ విల్, నాకు ఇప్పుడు ఆల్రెడీ పెయిన్గా ఉంది కానీ నాకు ఇప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. అండ్ ఎవ్రీడే ఇవి 3 exercises చేసుకుంటే సరిపోతుంది, అండ్ ఫుడ్ అండ్ డైట్ ఆల్సో. యా, థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా సింపుల్గా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, ముద్రలు వేసుకుంటూ మైగ్రేన్ తగ్గించుకోవచ్చు మీ ఇంట్లోనే. సో రెగ్యులర్ లైఫ్లో కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, అంటే స్ట్రెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ మైగ్రేన్. మైగ్రేన్కి ట్రిగర్ అవుతుంది అంటే మంచి నిద్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 8 hours ఆఫ్ స్లీప్ అన్న తీసుకోవటం వల్ల ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఈ కార్టిజాల్ లెవెల్స్ తగ్గించుకోవటం వలన మనకి కొంచెం రిలీఫ్ వస్తుంది అన్నమాట. సో ఈ చేంజెస్ అన్ని చేసుకుని మీ మైగ్రేన్ తగ్గాలి, ఎలాంటి హెడేక్ అయినా తగ్గాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ హిమా.